గోపీచంద్ సినిమాలకి ఎక్కువగా చివరిలో సున్నా ఉంటేనే హిట్ అవుతాయని ముద్రపడిపోయింది. అది క్రమంగా ఆయన సినిమాలకి ఓ సెంటిమెంట్గా మారిపోయింది. గోపీచంద్ పెద్దగా పట్టించుకోకపోయినా దర్శక నిర్మాతలు మాత్రం ఆ దిశగానే ఆలోచించి పేర్లు ఖరారు చేస్తుంటారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పేరు వినిపిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న గోపీచంద్ కొత్త చిత్రానికి గౌతమ్ నంద అనే పేరుని ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలిసింది. నిర్మాత జే భగవాన్, జే పుల్లారావు ఫిల్మ్ ఛాంబర్లో గౌతమ్ నంద అనే టైటిల్ని రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. గౌతమ్ నంద అనగానే అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ పాత్ర గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో పవన్ అదే పేరుతోనే సందడి చేశాడు. ఆ పాత్ర పేరే ఇప్పుడు గోపీచంద్ సినిమాకి ఖరారవనున్నట్టు తెలిసింది. అన్నట్టు సంపత్ నంది రచ్చ తర్వాత పవన్తోనే సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత రవితేజతో తీసిన బెంగాల్ టైగర్ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఈ గౌతమ్ నంద అయినా ఊరటనిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.